హైదరాబాద్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆమోదిస్తే మీ ఆమోదం ద్వారా బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి బూత్లో 100 సభ్యత్వాలు చేయకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న అందరి నాయకుల యొక్క పదవులను మీరే శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ పదవులను రద్దు చేయించాల్సిందిగా నేను మీ అందరి తరఫున పెద్దలు బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మన బూతులలో మనం 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక మనం ఎంత గొప్ప నాయకులమైనా పార్టీకి ఉపయోగపడము అన్న సంగతి పార్టీ అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ సభ్యత్వాలు మార్చి 20 తారీఖు, ఈరోజు 28 ఫిబ్రవరి, 25 రోజులు మీకు సమయం తీసుకొని ఈ 25 రోజులలో ఎవరైతే ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేస్తారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉండే విధంగా చేయని వాళ్ళ పదవులను రద్దు చేయాల్సిందిగా మీ అందరి ఆమోదం మేరకు బోసరాజు గారికి ఈ బాధ్యతను పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మా విజ్ఞప్తిని, మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే నల్గొండ జిల్లాలో 4.5 లక్షలు చేసిన వాళ్ళు, పెద్దపల్లి పార్లమెంట్లో 3-4 లక్షలు చేసిన వాళ్ళు, మల్కాజ్గిరి పార్లమెంట్ జిల్లాలో 3 లక్షలు చేసిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళను ఒకటే ఘాటన కడితే పని చేసిన వాళ్లకు గుర్తింపు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఆ పార్లమెంట్లకు బాధ్యతగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా ఆ పార్లమెంట్లకు ఇన్ఛార్జ్గా ఉండి సభ్యత్వాలు అద్భుతంగా చేయించిన నాయకత్వాన్ని ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బూతుల కష్టపడ్డోళ్ళను గ్రామానికి, గ్రామంలో కష్టపడ్డోళ్ళను మండలానికి, మండలంలో కష్టపడ్డోళ్ళను నియోజకవర్గానికి, నియోజకవర్గ స్థాయిలో కష్టపడ్డ వాళ్లను జిల్లా స్థాయికి, జిల్లాలో కష్టపడ్డ వాళ్లను రాష్ట్ర స్థాయికి, రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్లను జాతీయ స్థాయికి పదవులు ఇచ్చినప్పుడు కష్టపడ్డ వాడికే కాంగ్రెస్లో అవకాశాలు వస్తాయి, కాంగ్రెస్లో కూర్చేసి కూర్చోబెడతారు. అంతే తప్ప మేము పెద్ద నాయకులం అని చెప్పుకొని తిరిగి చలామణి అయితే వాళ్లకు అవకాశాలు ఉండవన్న సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజకీయాలు కూడా సంక్షేమంతో పాటు, అభివృద్ధితో పాటు పోటీ రాజకీయాలుగా మారినాయి. ఇవాళ గతంలో పార్టీలు సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలను, తమ విధానాలను, తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి ఎన్నికలలో గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ కాలం మారింది, పోటీ మారింది. మా మిత్రుడు దాసు శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇవాళ పోటీ తత్వంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చూసిన తర్వాత భయపడి కేసీఆర్ వల్ల కాదు కాంగ్రెస్తో కొట్లాడకని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ